హాయ్ అండి, హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఈరోజు నా టాపిక్ 45 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల మధ్య వయసులో అడుగుపెట్టిన ప్రతి ఒక్క మహిళ మానసిక స్థితి ఎలా ఉంటుందో నేను కొంచెం చెప్పాలనుకుని వీడియో చేస్తున్నానండి. మనం చాలామంది ఆ ఏజ్ వచ్చేసరికి చాలా భయపడుతూ ఉంటాం, అంటే వృద్ధాప్యాన్ని స్వీకరించడం, దాని గురించే మనం ఎలా ఉండాలి, ఎలా ఫేస్ చేయాలి ఆ విషయాన్ని అన్న చెప్పడానికి, క్లుప్తంగా చెప్పడానికి ట్రై చేస్తూనే ఈ వీడియో చేశాను. 45-55 సంవత్సరాల మధ్య వయసులోకి అడుగుపెట్టిన ప్రతి మహిళ వారి శరీరంలో జరుగుతున్న మార్పులకు ఆందోళన చెందుతుంటారు. పిల్లలు పెద్దవారు అవటం, వాళ్ళు వారి జీవితాల్లో బిజీ అయిపోవటం, తల్లితో ఇక అవసరం లేనట్టు ఉండటం, అంతవరకు బిజీగా గడిపిన కుటుంబ జీవితం నుండి ఒక్కసారిగా రిలాక్స్ అయ్యేసరికి వృద్ధాప్య ఛాయలు భయపెడుతుంటాయి, ఆందోళనకు గురి చేస్తుంటాయి. వీటన్నిటిని అధిగమించి మిగిలిన జీవితాన్ని ఎలా బ్యాలెన్స్గా ఉంచుకోవాలో ఈ వీడియోలో చెప్పడానికి ట్రై చేస్తున్నా. వయసు తగ్గించుకోవాలనుకుంటున్నారా? కాన్సెప్ట్ టాపిక్ అయితే అదే. వయసు తగ్గించుకోవటానికి సౌందర్య సాధనాలను ఆశ్రయించడం కన్నా జీవన విధానంలో కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే మరిన్ని మంచి ఫలితాలను పొందవచ్చని నిపుణులు అంటున్నారు. ప్రతి విషయంలోనూ సానుకూలంగా స్పందించడం, దానివలన శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉండవచ్చు. దీనివలన అనవసరమైన ఒత్తిడులు లేకుండా ప్రశాంతంగా ఉంటుంది. దీని ప్రభావం మన ముఖ సౌందర్యం మీద ఎక్కువగా ఉంటుంది. వయసును అంటుకోకూడదు. వయసు రావటం అన్నది ప్రకృతి సిద్ధంగా జరిగే ప్రక్రియ. దాన్ని దాచుకోవడం సాధ్యం అవుతుందే తప్ప అడ్డుకోవడం కుదరదు. ఈ విషయం ముందు మనం తెలుసుకోవాలి. చాలామంది తమకు వయసు మీద పడుతుందని తెగ బాధపడిపోతూ ముసలివారిపోతున్నామని దిగులు పడుతుంటారు. ఇలా బాధపడటం వలన నష్టమే ఎక్కువగా ఉంటుంది. అకాల వృద్ధాప్యానికి మరింత దగ్గర అవుతారు. సంతోషంగా బాధలు లేని వారంటూ ఉండరు. సమస్యలు కష్టాలు ఎదురైనప్పుడు బాధపడుతూ కూర్చోకుండా వాటిని అధిగమించడానికి ప్రయత్నించాలి. ఏ విషయంలోనైనా చెడు జరిగినా కృంగిపోకుండా అంతా మన మంచికే అన్న ధోరణి అలవాటు చేసుకుంటే మంచిది. అలా అనుకున్నప్పుడే సంతోషంగా ఉండటానికి వీలవుతుంది. కాకపోతే అన్ని సందర్భాల్లో అన్ని విషయాల్లో ఈ విధంగా ఉండటం సాధ్యం కాకపోవచ్చు. ఇక్కడ మనం మెయిన్గా కాన్సన్ట్రేషన్ చేయాల్సింది మనం తీసుకునే ఫుడ్ మీద. మనం తీసుకునే ఆహారం ద్వారా ఆరోగ్యంతో పాటు ఆనందంగా అందంగా కనబడడానికి వీలవుతుంది. ఈ కారణంగా వయసు రీత్యా వచ్చే చాలా మార్పులను అధిగమించవచ్చు. ముఖ్యంగా మనం తీసుకునే ఆహారం ద్వారా చర్మం నిగనిగలాడుతూ ఉంటుంది. వయసు ప్రభావం పడేది ముందుగా చర్మం మీదే కాబట్టి చర్మం విషయంలో తగినంత జాగ్రత్తగా ఉంటే మంచిది. రోజువారీ ఆహారంలో తాజా కాయగూరలు, ఆకుకూరలు, పళ్ళు అధికంగా ఉండే విధంగా చూసుకోవాలి. వయసు రీత్యా సంభవించే శారీరక మార్పుల కారణంగా జిమ్కు వెళ్ళి వ్యాయామాలు చేయలేకపోవచ్చు. దానికి ప్రత్యామ్నాయంగా వాకింగ్, యోగా, మెడిటేషన్ లాంటివి అలవాటు చేసుకోవాలి. వీటి ద్వారా మానసికంగా శారీరకంగా దృఢంగా ఉండడంతో పాటు వయసు ప్రభావాన్ని కొంతవరకు తగ్గించుకోవచ్చు. ఇదండి మనం చేయాల్సిన కొన్ని టిప్స్. అన్నీ మనం అనుకున్నట్టు సరకు, ఏదైనా చెప్పినంత ఈజీగా చేయటం కుదరదు, కానీ ప్రయత్నిస్తే ఏదైనా చేయగలుగుతాము. సో ఈ వీడియో అందరికీ నచ్చుతుంది.
నచ్చుతుందని నేను నమ్ముతున్నాను. బట్ ఎవరికైనా ఈ వీడియో చూసిన వాళ్ళు, జస్ట్ నా వీడియో చూసిన వాళ్ళు కొంచెం చేంజ్ అయితే అది నాకు చాలా హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ అండి.